యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మున్సిపాలిటీ ఆవరణలో పాటలు సాంస్కృతిక కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్రెడ్డి రాజు మాట్లాడుతూ, మహిళలు ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా ముందుండాలని, స్త్రీ లేనిదే పురుషుడు లేడని, స్త్రీ లేనిదే కుటుంబం ఒక్కరోజు కూడా గడవదని తెలిపారు. స్త్రీల పట్ల దిశ లాంటి అసభ్యకరమైన సన్నివేశాలు జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారిని ఎన్కౌంటర్ చేయడం జరిగిందని తెలిపారు. మహిళా సాధికారతకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వం పెద్దపీట వేసిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో 7.5 ఏండ్లుగా మహిళా అభ్యున్నతికే లక్ష్యంగా చేపట్టిన కార్యక్రమాలను వివరించారు. వినవయ్యవో పురుషుడా ఆడదీయ బలెట్లా ఉందిరా, నూరెల్ల నీ బ్రతుకులో ఊపిరి నింపింది అమ్మయ్యరా. తల్లిగా చెల్లిగా ఆలియార్ తాంగిగా, తల్లిగా చెల్లిగా ఆలియార్ తాంగి, సకల బాధలకు వచ్చి సాధింది నీ తల్లి. పురుష ఆడదే అమ్మాయరా, వినవయ్య ఓ పురుషుడా ఆడదీయ బలెట్లా అవుతుందిరా, నూరెల్ల నీ బ్రతుకులో ఊపిరి నింపింది అమ్మయ్యరా. అంటే అసమానతను తొలగించాలి. ఈ సంవత్సర లక్ష్యం ఏంటంటే అసమానతను తొలగించాలని నిర్ణయం తీసుకొని ప్రపంచవ్యాప్తంగా మహిళలను మరొకసారి ముందుకు తీసుకెళ్లే కార్యక్రమానికి ప్రపంచ సంబంధించి ఐక్యరాజ్య సమితి ఈరోజు ఒక నిర్ణయం తీసుకొని మనం ముందుకు తీసుకెళ్తా ఉందని సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు 1908లో రష్యా సోవియట్ యూనియన్లో, ఈరోజు రష్యా ఆ రోజు సోవియట్ యూనియన్, సోవియట్ యూనియన్లో శ్రామికులు కార్మికులు కర్షకులు అందరూ ముక్త కంఠంతో సమాన వేతనం కోసం పోరాడి సాధించుకున్న శ్రామిక దినోత్సవాన్ని మనం మొట్టమొదటిసారిగా ఏదైతే ఉద్యమించి ఉప్పొంగిన ఉత్సవంతో ఉద్యమించి సాధించుకున్న రోజునే అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా పేర్కొని ఈరోజు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించుకోవడం జరుగుతూ ఉంది. మహిళలు ఏ రంగంలో కూడా తక్కువ కాదు, ఏ రంగంలో కూడా వారికంటూ ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈరోజు రాణిస్తున్న వాళ్ళు, ప్రపంచవ్యాప్తంగా రాణిస్తున్న మహిళా మనలే తప్పి